అద్దనపూడి సులోచనారాణి కలం ప్రేమ ప్రేమసింహాసన పదకొండవ భాగానికి స్వాగతం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు కథలోకి ప్రవేశిద్దాం రెండు గంటల అనంతరం స్వప్న గదిలో చిత్తరువులా నిలబడి ఉంది క్షణం క్రితం ఆ ఇంట్లో పెద్ద తుఫాను వీచినంత కడబడి జరిగింది సుధీర్ మేనమాం వచ్చాడు సుధీర్ తల్లి కోరిక మీద తనే ఆయనకు ఫోన్ చేసి పిలిపించాడు ఏమిటో అర్జెంటు పని అంటే ఆదరాబాదరా వచ్చిన ఆయన అహల్యమ్మ గారి నోటి వెంట సుధీర్ వివాహం జరిగిన వైనవి నిర్గాంతపోయాడు ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆయన మేనల్లుడిని నోటికి వచ్చినట్లు తిట్టేశాడు అంత పెళ్లి చేసుకోవాలని మోజుపడిన వాడివి ఇంత పిరిగి పందలా ఎందుకు ప్రవర్తించావురా ధైర్యం ఉంటే మాకు చెప్పి తీసుకోలేకపోయావా చి నువ్వు ఒక మనిషివైనా ఒక్క అయినా కాస్త అన్నం పెడితే కృతజ్ఞత అనేది ఉంటుందేమో నువ్వు ఆ మాత్రం కూడా చేయలేదు మావయ్య అరిశాడు సుధీర్ ఎందుకలా అరుస్తావు ఆ అమ్మాయిలో ఏం చూసి మమ్మల్ని అందరినీ కాలదన్నవరా నేను చూస్తాగా నువ్వు ఏం చుక్కపడతావు అది ఎవర్రా ఒక్క హత్య చేసి బజారు పడి బజారుని పడిన మావయ్య ఆపు సుదీర్ ఆయన దగ్గరకు వచ్చాడు ఆయన ఖచ్చితంగా అన్నాడు అతను అతను ఖచ్చితంగా అన్నాడు మావయ్య స్వప్నాన్ని నేను పెళ్లి చేసుకున్నాను స్వప్న ఇప్పుడు నా భార్య నువ్వు ఏదైనా తేలిగ్గా మాట్లాడినా అది ముందు నా మనసుకు తాగుతుందని గుర్తుంచుకో మర్యాదగా మాట్లాడు స్వప్నాన్ని పెళ్లి చేసుకోవడం అనేది నా వ్యక్తిగత సమస్య నా వివాహం క్లుప్తంగా నిరాడంబరంగా జరగాలని నేను అనుకున్నాను అలాగే జరిపించుకున్నాను అహల్యమ్మ గారు ఈ మాటలు వినగానే ఆడపుల్లిలా చూసింది ఆవిడ అన్నగారి వైపు తిరుగుతూ అన్నయ్య ఇక వాడితే ఇక మాటలు అనవసరం వాడి పెళ్ళి వాడిష్టం వచ్చిన వాళ్ళు జరిపించుకున్నాడు వాడికి అన్నమ్మ ఉందని గుర్తులేదయ్యే వాడి ఆలోచనల్లోనే నాకు చోటు లేనప్పుడు ఇంట్లో మాత్రం ఇక నాకు చోటు ఎక్కడ ఉంటుంది పద అన్నయ్య ఇంటికి వెళదాం నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి నీకు పుణ్యం ఉంటుంది వెళదాం పద అమ్మ సుధీర్ ఆవిడికి దగ్గరగా రాబోయాడు ఆవిడ ఎర్రపెల్డిన కళతో కొట్టేంత తీవ్రంగా చూసింది అమ్మ చచ్చిపోయిందిరా అందుకే అడిగేవాడు లేనట్టుగా ఇలాంటి పనిచేశావు నీ సంతోషం నువ్వు చూసుకున్నావు అమ్మ సంగతి నీకెందుకు అమ్మ ఎలా పోతే నీకెందుకు చూడు నువ్వు సర్వసుఖాలతో సలక్షణంగా ఆనందంగా ఉండు దీనికోసమేరా నేను ఎన్ని సంవత్సరాలు మొండిగా భగవంతుడితో పోరాడి బతికింది దీనికోసమే ఈ చావు దెబ్బ కోసమే నా కొడుకు లాంటి వాడి ప్రపంచంలో ఉండడని భావించాను నిజమే ఈ లోకంలో ఎక్కడా ఉండడేమో ఎంత అదృష్టవంతురాలింద్రా నేను ఇప్పటికైనా దాని కడుపులో ఎంత చిచ్చు పెట్టావో అర్థం చేసుకున్నావురా సుధీర్ నా మాట విను జరిగి నా పెళ్లి ఎవరికీ తెలియదు ఎందుకలా తొందరపడ్డావో ఆ అమ్మాయి నీకేం పెట్టిందో నాకు తెలియదు ఇప్పటికైనా పర్వాలేదు ఆ అమ్మాయిని ఏ హాస్టల్కైనా పంపించవే అది అసంభవం మావయ్య స్వప్నం నేను పెళ్లి చేసుకున్నాను మనసవాజా జీవితాంతో ఆ అమ్మాయి నాకు భార్య పదన్నయ్య హల్యం గారి తీసింది ఆయన వెళ్ళపోతూ ఆగాడు ఎవరే ఇన్నాళ్ళు నా మంచితనమే చూసావరా నాతో తగాదాబ పడ్డం పామును రెచ్చగొట్టడం సంగతి నీకు తెలియదు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అంతా నీ ఒడిలో ఒరిగిపోయిందని అనుకోకు నీ నుంచి ఆ అమ్మాయిని ఎలా వదిలించాలో ఈ ఇంట్లో నుంచి అమ్మాయిని ఎలా గెంటాలో నాకు తెలుసు ఈ రోజు ఇలా మీ అమ్మని బయటకి ఎండుతున్నావు కదా మీ అమ్మని చేతులు పట్టుకుని భర్తలాడే రోజు వస్తుందిరా బాగా గుర్తుంచుకో అంటూ రెంకెలు వేశాడు అమ్మని నేనేమి వెళ్ళిపోమని అనడం లేదు మావయ్య చెట్ నోర్మి సిగ్గులేక మాట్లాడుతున్నావు బజారు మనిషిని తెచ్చి ఇంట్లో పెడితే వెళ్ళిపోమని అనడం లేదన్నమాట నువ్వు చెప్తే చెప్పావు తగుదనమ్మా అంటూ రావడానికి దానికి సిగ్గులా లేకపోయిందంట మావయ్య ఎరా కొడతావా కొట్టు నువ్వు ఆగేవేం కాని ఎంతవరకు నీకు పిచ్చి ఎక్కిందో అదీ తెలుసుకుంటాను జీవితం వడ్డించిన విస్తరలా ఉన్నప్పుడు అందరూ ఆప్తుల్లా వస్తారు రా ప్రేమలు వలకపోస్తారు దానికి నీ మీద ప్రేమ అని మురిసిపోకు దాన్ని పెళ్లి చేసుకున్నావుగా రేపటి నుంచి నువ్వు గడ్డి తినకపోతే చూడు సుధీర్ కోపం ఆపుకోవడానికి చాలా శక్తి తెచ్చుకోవాల్సి వచ్చింది అతను ఎంత చెప్పినా బ్రతిమలాడినా తల్లి వినలేదు మీ అమ్మని ఉండమని అనడానికి నీకు సిగ్గు అంత గౌరవంగా అంత పవిత్రంగా బ్రతికిన మనిషి ఆ హంతకరాలతో కలిసి ఒకే నడి కప్పు కింద ఉంటుందా ఒకే చోట తిరుగుతుందా పదే పోదాం అన్నారు ఆయన మేనమామ తల్లిని తీసుకుని వెళ్ళిపోగానే సుధీర్ అలాగే నిలబడిపోయాడు అతడు తల్లిని సమన్వయపరచగలనని అనుకున్నాడు మేనమామని పిలవడం అతనికి ఇష్టం లేకపోయినా తల్లి బలవంతం మీద ఫోన్ చేయక తప్పలేదు స్వప్నాన్ని అతను పెళ్లి చేసుకున్నాడు ఇందులో రహస్యం ఏమీ లేదు దాచాల్సిన అవసరం అంతకంటే లేదు తల్లి మేనమామను పిలవమని గొడవ చేసింది ఆయన రావడంతో అతని తల్లికి నచ్చ చెప్పే ధోరణిపోయి ఘర్షణకు దిగాల్సి వచ్చింది తను చేసిన ఈ పని తల్లి అభిమానాన్ని ఎంత కాయపరుస్తుందో అతను ఊహించింది ఏమీ లేదు దేనికైనా కాలమే మందు కొన్ని రోజులు మేనమామ దగ్గర ఉంటే తల్లికి ఆవేశం తగ్గి మామూలుగా ఆలోచించి తనని క్షమించే శక్తి తెచ్చుకుంటుందని అనిపించింది అతనికి బాగా తెలుసు అతను ఎంతగానో ఆలోచించాడు తల్లికి తెలియచేసి పెళ్లి చేసుకుందామని ఎన్నోసార్లు అనుకున్నాడు కానీ తల్లి దగ్గర ఈ ప్రసక్తి చూశాయిగా రాగానే ఏం మాట్లాడుతున్నావురా మతే ఏమైనా పోయిందా స్వప్న ఎక్కడా ఎక్కడ సుధీర్ ఈక అమ్మాయి మీద జాలి ఉంటే ఇంకే రకంగానైనా సాయం చేయి అంతేగాని అంటూ ఆ ప్రసంగం అందరితో తెంచి వేసింది ఆ తర్వాత ఆ ప్రసక్తి తేవడానికి అతనికి ధైర్యమే చాలలేదు గదిలో సిల్లా నిలబడ్డ స్వప్నకు ముందు గదిలోకి వెళ్లాలో లేదో తెలియలేదు కొద్దిసేపు అయింది సుధీర్ లోపలికి వచ్చాడు అతని ముఖం అంత క్రితం మేనమావతో ఘర్షణ పడి ఆవేశంగా మాట్లాడటంతో కంది ఉంది కళ్ళల్లో బిగబట్టుకుంటున్న బాధ స్పష్టంగా కనిపిస్తుంది స్వప్నం చూసి చిరునవ్వు నవ్వబోయాడు కానీ రాలేదు అతను వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు అబ్బా జుత్తులోకి వేళ్ళు పోనిచ్చుకున్నాడు స్వప్నం ఒంటి మీద స్పృహ వచ్చినట్లుగా నడక వచ్చిన శిల్పంలా అతనికి దగ్గరగా వచ్చింది అతని తలమే చెయ్యి ఆనించింది అతను కళ్ళు తెరిచి వైపు చూశాడు స్వప్న కళ్ళల్లో నీళ్లు తొండకేసులు నేను నేను మీకు మొదటే చెప్పాను అస్పష్టంగా అంది క్షణంసేపు తదేకంగా స్వప్న కళ్ళల్లోకి చూసిన అతను వెంటనే పసిపిల్లాడిలా రెండు చేతులు స్వప్న నడుం చుట్టూ పెనవేసి గుండెల్లో ముఖం దాచుకుంటూ అన్నాడు స్వప్న సారీ వెరీ వెరీ సారీ ఎందుకు నీకు మంచి ఆతిథ్యం ఇవ్వలేకపోయాను స్వప్న కళ్ళల్లో నీళ్లు ఉబ్బికినాయి పెదవుల మీరు చిరునవ్వు కదిలింది నా ఆతిథ్యం గురించి ఆలోచిస్తున్నారా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా అతను లేదన్నట్టు తల తిప్పాడు స్వప్న గుండెల్లోనే చెప్పాడు స్వప్న అమ్మకు కోపం వచ్చింది బాగా నేను ఊహించగలను అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుంది నేను ఊహించలేకపోయానని అమ్మ కోపం పోగొట్టడంలో నువ్వు నాకు సహాయం చేయాలి చేస్తావు కదా తప్పకుండా నా సాయశక్తుల చూడండి నన్ను పొందడం కోసం మీరు దేన్ని పోగొట్టుకోకూడదు నేను అంత అపరూపమైన వ్యక్తిని కాదు ఈ సంగతి నాకు బాగా తెలుసు అంది నీకేం తెలియదు నా మనసును అడుగు చెబుతుంది స్వప్నాయిక ఇక నుంచి మా అమ్మకి నాకు జరగబోయే యుద్ధంలో నువ్వు నాకు బాగా అండగా ఉండాలి ఉంటావు కదా స్వప్న సమాధానంగా నోటుతో ఏమీ చెప్పలేదు అతని తలని గుండెలకు గాఢంగా అదుముకుంది సుధీర్ కోర్టు నుంచి హడావుడిగా వచ్చాడు స్వప్న ఏం చేస్తున్నావు మీ కాపీ కలపబోతున్నాను ఆ ప్రయత్నం ఏమి వద్దు కానీ త్వరగా రెడీ అవ్వు ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది పొద్దున్న కోర్టుకు వెళ్ళే హడావుడిలో చెప్పడం మర్చిపోయాను ఐదు నిమిషాల్లో రెడీ అవ్వాలి తెలిసిందా స్వప్న తెలిసిందన్నట్లు తల ఊపి వెళ్ళిపోయింది ఏ అతను పిలిచాడు స్వప్న ఆగింది అతను జిడికి వేస్తూ అన్నాడు స్మార్ట్గా తయారవ్వాలి స్వప్న అతని వైపు చూసి వెళ్ళిపోయింది సుధీర్ టై కట్టుకుంటున్న వాడల్లా గదిలోకి వచ్చిన స్వప్నం చూసి తెల్లపోయాడు మైగాడ్ ఇంత త్వరగా అంత బాగా ఎలా తయారయ్యావు ఆడవాళ్ళు అలంకరణ మొదలు పెడితే చుక్కలు పొడుస్తాయి అన్న మాటని అప్వార్ చేసేసావు కదా యు ఆర్ లుకింగ్ లవ్లీ అతను మాట్లాడుతూ వేసుకుంటుంటే టైనాడ్ సరిగ్గా పడలేదు స్వప్న దగ్గరకు వచ్చి తను వేసింది థ్యాంక్ యూ స్వప్న బయలుదేరిపోతుంటే అతను ఏ ఇలారా అని పిలిచాడు స్వప్న దగ్గరకు వచ్చింది అతను స్వప్న శుభకం పట్టుకుని ఎత్తి నుదుటి మీద సుతారంగా చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తోంది కళ్ళతోనే అడిగింది పార్టీ గిట్టి జాంతనై వెళ్ళి వీధి తలుపు గడియపెట్టి రావాలని అనిపిస్తుంది మూ పద ఆలయం చేశామంటే అనంతపరే చేస్తాను తెలుసా బెదిరిస్తూ అన్నాడు అతని ధోరణే అంత ఉదయం టిఫిన్ పెడితే ముందు నిన్ను కొరుకుతానే అంటాడు కాఫీ ఇస్తే నిన్ను తాగేస్తాను అంటాడు ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు సుధీర్ ఇంట్లో ఆ సరసత్వం మాయమైంది మృదు గంభీరత్వం అతని ముఖంలో గూడు కట్టుకుంది స్వప్న మనం అయిన తర్వాత వెళుతున్న మొట్టమొదటి పార్టీ అక్కడ రకరకాల మనుషులు ఉంటారు ఒంటరిగా ముడుచుకుపోయినట్లు కూర్చోకు నలుగురితో కలుపుకోలుగా తిరుగు స్వప్న తల ఊపింది గారి కొడుకు పెళ్లి రిసెప్షన్ ఆడంబరంగానే ఉంది లైట్లతో ఆ చోటంతా మెల్లమెల్ల ఆడుతోంది ఆడవాళ్లు చాలామంది వచ్చారు వాళ్ళ మెడలో నగలు దగదగలాడుతున్నాయి పట్టుచీరల రెపరెపలు వినిపిస్తున్నాయి సెంట్ల పరిమళాలు గాల్లో తేలి వస్తున్నాయి వెళ్ళగానే సుధీర్ని చాలామంది చుట్టుముట్టారు స్వప్నని అతను ఒకరిద్దరికి పరిచయం ఒకరిద్దరు ఆడవాళ్ళకి పరిచయం చేశాడు వారు ఎంతో మర్యాదగా లోపలికి తీసుకువెళ్లారు వాళ్లలో ఒక ఆవిడ స్వప్నని ఒక జడ్జి గారికి పరిచయం చేసింది ఆయన క్షణం సేపు స్వప్నని తీక్షణంగా చూశాడు ఆ తర్వాత ముఖం తిప్పేసుకున్నాడు స్వప్నకి చిరుచమటలు పట్టాయి ఆయన ఎవరో కాదు ఆ రోజు కోర్టులో తన కేసు సుధీర్ వాదిస్తుంటే విన్న జడ్జియే స్వప్నకి ఆ క్షణంలో ఆ లైట్లు చీరలు రెపరెపలు గాజుల గలగలలు అన్నీ మాయమైనాయి ఆవరణ అంతా న్యాయస్థానం అయినట్టు ఇతర వారంతా ప్రేక్షకులుగా ఆయన తీర్పు చెప్పే ముందు తనను తీక్షణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టుగా అనిపించింది ఆయన ముఖం తిప్పుకుని వెళ్ళడం స్వప్న మనసు చివుక్కుమంది ఆడవాళ్లల్లో కూడా స్వప్న ఎవరో తెలిసినట్టుంది స్వప్నంగా దూరంగా తొలిగి స్వప్నకి దూరంగా తొలిగి స్వప్నవైపు చూస్తూ గుసగుసలు ఆ తర్వాత పార్టీ పూర్తి గంట పైనే పట్టింది ఆ గంట ముళ్ళ మీద నిలబడినట్లుగా గడిపింది స్వప్న తిరిగి వచ్చేటప్పుడు సుధీర్ చాలా సీరియస్గా ఉన్నాడు ఇంటికి రాగానే అన్నాడు నేను చెప్పింది ఏమిటి నువ్వు చేసిందేమిటి ఏం చేశాను ఏం చేసావా పిరిగి దానిలా భయపడుతూ తప్పు చేసిన దానిలా సిగ్గుపడుతూ ఒక మూరు నిలబడ్డావు ఎవరితోనూ కలవలేదు స్వప్నకు చాలా కోపం వచ్చేసింది ఇంత క్రితం నుంచి బిగబెట్టుకుంటున్న బాధ లావాలా పొంగి పొర్లింది అవును అవును నేను పిరికి దాన్ని వాళ్ళంతా నన్ను పురుగును చూసినట్టు చూస్తే బాగానే ఉంది స్వప్న నన్ను అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు చేసుకుంటానన్నా నేను ఎందుకు ఒప్పుకున్నాను నేను మీ గురించి ఆలోచించానే కానీ మీ చుట్టూ వాళ్ళని గురించి ఆలోచించలేదు వాళ్ళ జన్మలో నన్ను క్షమించరు నేను జైలుకి వెళ్ళానని నేను మీరు మర్చిపోయినా వారు మర్చిపోరు మనల్ని మర్చిపోనీరు భగవంతుడా రేపు నాకు పిల్లలు పుట్టిన మీ అమ్మ హంతకురాలు అంటారు కాబోలు ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి సిగ్గుపడతారు కాబోలు చిచ్చి స్వప్న సుధీర్ చొప్పున దగ్గరికి వచ్చాడు నేను మిమ్మల్ని చేసుకోవడం పొరపాటు 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 ఆవేశంగా అంది సుధీర్ సొప్పున స్వప్న నోరు మూసేశాడు దయవుంచి అలా అనకు అలా అనకు ప్లీజ్ అతని కంట వణికింది స్వప్నని గాఢంగా గుండెలకు అదుముకున్నాడు స్వప్న హఠాత్తుగా ఏడవసాగింది సుధీర్ తండ్రి హరినారాయణ రోజు నాడు బంధువుల్ని మిత్రుల్ని భోజనానికి పిలవడం అలవాటు పూజలు చేసి పండితుల్ని సత్కరించి ఇంటి నౌకర్లకు బట్టలు ఇవ్వడం ఆయన ఆచారం సుధీర్ ప్రతి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఏర్పాట్లు ఘనంగానే కావించాడు రేపటి రోజున కార్యక్రమం అనగా ఆ రోజు రాత్రి తల్లికి ఫోన్ చేసి చెప్పాడు ఆ రోజున స్వప్నాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన నాడు ఆవిడ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు సుధీర్తో ఉంది నువ్వు నా మనసు ఎంత గాయపరిచావో తెలీదు నీ పెళ్లి అనేది కేవలం నీ ఆనందం అనుకున్నావే కానీ ఆ వేడుక కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో గ్రహించలేకపోయావు నా జీవితానికి ఉన్న ఒకే ఒక కళ నేల రాశావు పెళ్లి విషయంలో నీ స్వార్థం చూసుకున్నావే తప్ప అమ్మ ఆనందం గురించి ఆలోచించలేదు సరే జరిగిన దానికి నిన్ను నేనేమి అనడం లేదు నువ్వు నా గురించి ఆలోచించలేదేందుకు ఆయన అడగడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అది దురదృష్టం అనుకుంటాను నన్ను సంప్రదించుకుంటా నా ఆలోచనలతో ఇష్ట ఇష్టాలతో సంబంధం లేనట్లుగా ఎక్కడ చేయనట్లుగా అమ్మాయిని వింటూ తీసుకువచ్చావు నాకు నచ్చని వ్యక్తులతో నేను ఎంత దూరంగా ఉంటానో నీకు తెలిసి నువ్వు ఈ పని చేశావంటే నన్ను నేనే నమ్మలేనంత ఆశ్చర్యపోతున్నాను ఈ అమ్మాయిని అలా తీసుకురావడం నన్ను వెళ్ళిపోమ్మని చెప్పడమేగా అమ్మ సుధీర్ నోటి నుండి ఆక్రందంలా వచ్చింది నేను ఇల్లు వదిలి వచ్చేసాను నీ ఆనందానికి అడ్డు రావడం అనేది నేను కళ్ళలో కూడా చేయని పని నేను ప్రస్తుతం మామయ్య దగ్గర ఉంటాను తర్వాత నా శేష జీవితం ఎక్కడ కలపాలో నేను ఎక్కడ ఉండాలో అంతా ఆ భగవంతుడికే వదిలివేస్తున్నాను ఇక నా జీవితం ఎలా ఉంటుందో నాకే తెలియడం లేదు ఎన్నో మేడ నడవలసి ఉంటే నడుం విరిగిన వ్యక్తుల అయ్యాను నేను అమ్మ నన్ను క్షమించు అస్పష్టంగా అన్నాడు అతను క్షమించడమా ఆ మాట నా ముందు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదు పెళ్లి అంటే నీవక్కడా ఆనందమే అనుకున్నావు అందులో నాకు భాగం లేదనుకున్నావు స్వ స్వసుఖాపేక్షతో అమలు జీవితానికి ఉన్న ఒకే ఒక ఆనందం హరిస్తున్నాను అన్న సంగతి మర్చిపోయావు మీ నాన్న పోయినప్పటి కంటే విపరీతమైన బాధ కలుగుతోంది నాకు ఆయన పోయినప్పుడు నా జీవితంలో చిమ్మచీకట్లు కమ్మిన మాట నిజమే కానీ ఆ చీకట్లో నువ్వు చిరుదీపంలా కనిపించావు అప్పుడు నాలో శక్తి ఉంది పట్టుదల ఉంది అందే పళ్ళ అందుకే పళ్ళ బిగునా ఈ జీవితం ఇలా ఒంటెద్దు కాడి మోసినట్లుగా ఇదికు రాగలిగాను నువ్వు పెద్దవాడివైతే నీ నీడలో నా తనువు తెల్లారిపోతుందని ఎదురు చూశాను కానీ నువ్వు నాకే నీడ లేకుండా చేశావు సుధీర్ మౌనంగా ఉండిపోయాడు తను ఆ సమయంలో ఒక మాట అన్న ఆవిడ వేద రెట్టింపు అవుతుందని అతనికి తెలిసింది ఇక నువ్వు వెళ్ళు చూడు ఇక నువ్వు నాకంటే కనిపించవద్దు నేను ఎలా ఉన్నాననే ఆలోచన చేయవద్దు నువ్వు నీ భార్యతో సుఖంగా సంతోషంగా ఉండు నేను ఈ ఊర్లో ఎక్కువ రోజులు ఉండి నీకు అపవాదులు తీసుకురాను అమ్మా అమ్మా అమ్మ అనే పదానికి నీకు అసలు విలువ తెలుసా నేను అందరిలా నేను పెంచలేదని మహా అతిశయపడ్డాను నా పెంపకంలో నీకు వ్యక్తిత్వం వచ్చిందని మురిసిపోయాను ఏమీ లేదు నేను అందరి తల్లెల కంటే ఇంకా హీనమయ్యాను నువ్వు తప్పు చేశావని నేను అనటం లేదురా నీ మీద నేను పెట్టుకున్న ఆశ అత్యాస అయిందే అని కృంగిపోతున్నాను అది నా తప్పే స్వయంకృతాపరాధమే మనిషి చేసిన తప్పులేమిటో మరిచిపోయి ఫలితాలు అనుభవించాల్సి వచ్చినప్పుడు కృంగిపోతాడు వెళ్ళు సుధీర్ తటపటాయింపుగా చూశాడు ఆవిడ దృఢనిశ్చయంతో అంది ఇక మాటలేవి నన్ను మబ్బిపెట్టలేవు వెళ్ళి ఇంకా చెప్పాలని ప్రయత్నించుకు చూడు నాకు ఇంకా ఆస్తుపాస్తులు వేటి మీద ప్రలోభం లేదు నీకేమైనా కావాల్సి ఉంటే కాగితాలు పంపు సంతకాలు పెట్టి పంపుతాను సుధీర్ని ఆవిడ ఇంకా లోపలికి 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 వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది చాలా ఘనకార్యం చేసావుగా ఇక వెళ్ళు ఎవరై పెళ్ళి అవగాహన అయిపోలేదురా అది నిలబడగలగాలిగా అప్పుడు ఆ పెళ్ళయినాడు చీచి ఎవరినోటి విన్నా ఇదే మాట నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాను తలెత్తుకోలేకపోతున్నాం అలాంటి తల్లి కడుపునప్పుడు పుట్టి ఇలాంటి అరాచక పని ఎలా చేసావురా నీకు సిగ్గులేదట్రా సుధీర్ మౌనంగా వచ్చేశాడు మేనమామ అప్పుడు వచ్చి వెంటనే తీసుకువెళ్ళినా మర్నాడు సాయంత్రం తను వెళితే తల్లి తన వెంట వస్తుందని అతను ఆశించాడు తల్లి చెప్పిన నిర్ణయాలు విని అతను నిర్వీణ్యుడయ్యాడు అతనికి కంగారు పడ్డాడు తల్లికి అసంతృప్తి కలుగుతుందని అనుకున్నాడే గానీ ఎంత గాయపరుస్తున్నానని అతను ఊహించలేకపోయాడు అతను ఇంటికి వచ్చాడు అతని మనసంతా ఏమిటో పోగొట్టుకున్నట్టుగా ఉంది మాట మాటికి తల్లి మాటలే గుర్తుకు వస్తున్నాయి నీ పెళ్ళి అనేది కేవలం నీ ఆనందం అనుకున్నావే కానీ ఆ వేడుక కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో గ్రహించలేదు ఆ అమ్మాయిని అలా తీసుకురావడం నన్ను వెళ్ళిపోమని చెప్పడమేగా మై గాడ్ అతను అవుతున్నాడు తల్లి ఇక ఇంటికి రాదు అనే మాట అతనికి బాగా అర్థమైపోయింది తల్లిని బాధ పెట్టాడు చెప్పలేనంతగా గాయపరిచాడు ఆవిడని సేద తీర్చడం ఎలా అమ్మ స్వప్న అంటే నాకు ఇష్టం ఉన్నమాట నిజమే కానీ నీ మీద ఉన్న గౌరవానికి స్వప్న మీద ఉన్న ఇష్టానికి సంబంధం లేదు ఇది కుడి చెయ్యి ఎడం చెయ్యి అన్నంత వేరైన విషయాలు స్వప్నని నేను పెళ్లి చేసుకోవడంలో నేను నిన్ను కాస్త కూడా కించపరచలేదని అనుకుంటున్నాను అతను ఆవేదనగా అనుకున్నాడు నోర్మి స్వప్నని పెళ్లి చేసుకోవడంలో ఆవిడ నా ఎందుకు బాధ పెట్టలేదు ఆవిడకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నేరం కాదంటావా అంతరాత్మ అతను నిలదీస్తుంటే అతని జవాబు చెప్పలేకపోయాడు అతను ఇంటికి వచ్చి బట్టలు మార్చుకోవడానికి కూడా సత్తువు లేని వాళ్ళ మంచం మీద పడుకుండిపోయాడు స్వప్న రెండు మూడు సార్లు ఆ గదిలోకి వచ్చింది అతను బాధగా పడుకున్న తీరు చూసి మనసు రెపరెపలాడింది ఎప్పుడు హుషారుగా ఉండే అతనికి ఏమైంది ఎందుకు బాధపడుతున్నాడు స్వప్నకి అతను దగ్గరగా వెళ్లాలనిపించింది అతను ఎత్తి గుండెలకు కదుముకుని ఏమిటి నీ బాధ నాకు చెప్పు నేను ఎవరిని నీ అర్ధాంగిని కాదా అర్ధాంగి అంటే అర్ధ శరీరం అంటారే మనసులో అర్ధ భాగం అర్ధం అవ్వాలి కదా లేకపోతే ఎలా చెప్పు అని అడగాలని అనిపించింది